బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రివ్యూ మీటింగ్ లో రసబస చోటు చేసుకుంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై బీఆర్ఎస్ ఎంపీలు మున్సిపల్ చైర్మన్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హయాంలో రాజుల్లా బతికామని కానీ పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో చపరాశిల కన్నా అధ్వానంగా ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు తమను పట్టించుకోలేదని గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గట్టు ఎంపీపీ విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శ్రీనివాస్ గౌడ్ గద్వాల అభివృద్ధిని అడ్డుకున్నారని తెలిపారు. 2005-2010 కాంగ్రెస్ పాలనలో తాను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు రాజులా పనులు చేయించుకున్నానని, ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము ప్రజలకు ఎలాంటి పనులు చేయలేకపోయామని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రివ్యూ మీటింగ్ లో రసబస చోటు చేసుకుంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై బీఆర్ఎస్ ఎంపీలు మున్సిపల్ చైర్మన్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హయాంలో రాజుల్లా బతికామని కానీ పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చపరాశిల కన్నా అధ్వానంగా ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మంత్రులు తమను పట్టించుకోలేదని గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గట్టు ఎంపీపీ విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ గౌడ్ గద్వాల అభివృద్ధిని అడ్డుకున్నారని తెలిపారు. 2005-2010 కాంగ్రెస్ పాలనలో తాను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు రాజుల పనులు చేయించానని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము ప్రజలకు ఎలాంటి పనులు చేయలేకపోయామని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి, అసలుకి నాగర్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ రివ్యూ మీటింగ్ లో ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? వెన్నెల జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ కి సంబంధించి బీఆర్ఎస్ రివ్యూ మీటింగ్ లో రసాభాస చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు నిరంజన్ రెడ్డి ఇద్దరు మంత్రుల పైన ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ ఎంపీలు మరియు గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఏదైతే కాంగ్రెస్ హయాంలో తాము రాజుల్లా బత్యామంటూ, ఏదైతే ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రజలు అడిగిన పనులన్నీ కాంగ్రెస్ హయాంలో చేశామంటూ, ఏదైతే 2005 నుంచి 2010 వరకు కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ చైర్మన్ గా తాను గద్వాల నియోజకవర్గానికి ఏదైతే ఎక్కడ లేనని నిధులు తెచ్చి భారీ స్థాయిలో డెవలప్మెంట్ కూడా చేశానంటూ, కాంగ్రెస్ హయాంలో కొంత స్వేచ్ఛ ఉండేదంటూ కూడా ఆరోపణ చేశారు. అయితే ఇదంతా గద్వాల ఏదైతే ముఖ్య కార్యకర్తలు మరియు నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ చెందిన కార్యకర్తల సమక్షంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఏదైతే గట్టు ఎంపీపీ మరింత తీవ్రంగా శ్రీనివాస్ గౌడ్ పై అయితే తమను పట్టించుకోలేదంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఏదైతే మంత్రులు తమ పని తాము చూసుకున్నారే తప్ప ఏ రోజు కూడా నియోజకవర్గాల మరియు గ్రామ పంచాయతీల మరియు మున్సిపాలిటీల అభివృద్ధి కొరకు ఎప్పుడు పాటు పడలేదంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఏదైతే తాను 2010 ఎంపీగా కొనసాగిన నేపథ్యంలో ఈ 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదంటూ, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే భారీ స్థాయిలో నిధులు తెచ్చి డెవలప్ చేశామంటూ కూడా ఒక ఇంత గట్టిగా చెప్పడంతో ఏదైతే సభలో కొంతసేపు గందరగోళం, ఉద్రిక్త వాతావరణం అనేది చెలరేగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు నేతలు కొంత సమన్వయం పాటించాలని కూడా చెప్పడంతో వారు ఇంకా వినకుండా కూడా తీవ్ర స్థాయిలో మంత్రులపై ఆరోపణలు అయితే చేశారు. ఏదైతే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రధానంగా గద్వాల నియోజకవర్గంలో మంత్రిగా ఒక్కసారి కూడా విజిట్ పర్యటన చేయలేకపోయారంటూ, నిధులు అడితే కూడా పట్టించుకోలేదంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేశారు. ఏదైతే ఈ రోజు ప్రజలకు వెళ్ళాలంటే తమకు తీవ్ర అవమానాలు, తర్వాత తమను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దీన్ని శ్రీనివాస్ గౌడ్ ఏదైతే అభివృద్ధి కొరకు తాను పాటుపడ్డానని మౌనాథ్ నియోజకవర్గానే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎవరు చేయాలని నిధులు కూడా తాను తెచ్చానట్టు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దీని ఇద్దరు నాయకులు ఏదైతే మున్సిపల్ చైర్మన్ కేశవ్ మరియు గట్టు ఎంపీపీ విజయ్ కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. వెళ్ళిన అయితే ఎంపీపీ అలాగే ఇటు వీళ్ళ ఆరోపణల నేపథ్యంలో ఇక మీదటైనా బీఆర్ఎస్ ఎటువంటి చర్యలు అయినా తీసుకునే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ ఇక మీదటైనా ప్రజల్లో ఉండే అవకాశం ఉందంటారా?
అయితే ఈ చర్చ తర్వాత కొంత కింద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఏదైతే తాను రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా పనిచేయాలన్న లక్ష్యంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశామే తప్ప మనం గతం ఏదైతే చేసిందో చదువుకునేందు కాదంటూ కూడా కొంత ఆగ్రహంగానే శ్రీనివాస్ గౌడ్ తమ వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇద్దరు నేతలు కూడా మంత్రులుగా ఉన్నప్పుడు మీరు ఏం చేయలేకపోయారు కానీ ఇప్పుడు వచ్చి మాకు సూచనలు సలహాలు చేస్తారంటే ఎట్లా అంటూ ప్రజలు తమను నిలదీస్తున్నారంటూ ఈ రోజు డెవలప్ చేయలేదు కాబట్టే మొన్న జరిగిన స్థానిక ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఘోర పరాజయం చూడాల్సి వచ్చిందంటూ కూడా ఇద్దరు నేతలు చెప్పుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీన్ని గద్వాల ఏదైతే ఎమ్మెల్యే మరియు పార్లమెంట్ సెగ్మెంట్ నాయకులు కొంత అడ్డుకునేందుకు ప్రయత్నించినా కానీ వారు ఈ రోజు మొన్న జరిగిన ఎలక్షన్లలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు గాను 12 నియోజకవర్గాలు అభివృద్ధి లేకనే, అభివృద్ధికి నిధులు లేకనే మనం పనిచేయలేకపోయినందుకే ఓడిపోయామంటూ కూడా నేతలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని మంత్రి తర్వాత గద్వాల ఎమ్మెల్యే కొంత అడ్డుకొని తాము ఇంతవరకు జరిగింది వదిలేయాలంటూ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ముందుకు వెళ్లాలో సూచనలు ఇవ్వాలంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఏదైతే నాగర్కర్ణకు సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్ రివ్యూ మాత్రం కొంత రసాపాసాగానే కొనసాగింది. మంత్రులపై నేతలు తర్వాత కింది స్థాయి నాయకులు మొత్తం అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెళ్ళాడు తప్పకుండా భవిష్యత్తులో కూడా అందరికీ గతంలో కూడా